అది చూద్దాంలేరా ఇయాల తేలిపోద్దిగా ఎవరు గెలిచేది ఇతని పేరు సమరసింహారెడ్డి నేటివ్ ప్లేస్ రాయలసీమ 200 మందిని చంపి తలదాచుకోవడానికి కోనసీమకు వచ్చిన ఫ్యాక్షనిస్ట్ అని చెప్తాడు కానీ 200,000 అప్పు చేసి ఫ్యామిలీని వదిలేసి పారిపోయి వచ్చాడన్న సంగతి మాత్రం ఎవరికీ తెలియదు ఇతనికో జీవితాశయం ఉంది ఈ పచ్చని పైరులతో కలకలలాడే కోనసీమని రాయలసీమ చేయాలని ఇక్కడి ప్రజలు కూడా కత్తులతో నరుక్కుని రక్తం ఏరులై పారాలన్నదే ఇతని లక్ష్యం తిన్ మావా నీకు ఇటువంటి చేసినాను సమయానికి వచ్చావయ్యా సమరసింహారెడ్డి ఇవాళ ఇచ్చే తీర్పులు ఎవరు గెలుస్తారంటావు ఇక్కడ ఎవరు గెలిచినా ఏం జరగబోతుందో నేను చెప్తాను మీ రెండోళ్ల జనం కాలర్ వెనకాల కత్తులు నడుముకి నాటు బాంబులు పెట్టుకొని వచ్చారన్న సంగతి నాకు తెలుసు వెంకటరాయుడు నెగితే మీరెళ్ళి ఆ ఊరు జనాన్ని నరికేస్తారు సుబ్బారాయుడు నెగితే వాళ్ళు వచ్చి మీ జనాన్ని నరికేస్తారు అంతేగా ఏడిసావ్ అట్లాంటి ఏం ఇక్కడ జరగవు గానీ లోనకి వెళ్ళి ఏం జరుగుతుందో చూసిరా ఏంటి మీ అబ్బాయి కూడా ఏసీలో వస్తున్నాడా ఢిల్లీ నుంచి వచ్చే మీ అమ్మాయే ఏసీలో రంగలేంది అమెరికా నుంచి ఏసీ మనలో వచ్చే మా వాడు ఏసీ క్లాస్ లో రాడా హాయ్ డాడ్ హాయ్ డాడీ హలో బాయ్ ఏంది ఇటు చిక్కుపోయావో ఇదిగో సుబ్బరాయుడు మా అమ్మాయి అమ్ములు ఈయన ఎవరో తెలుసా మన పక్కూరైన సుబ్బరాయుడు గారు మనకంటే 200 ఎకరాలు తక్కువలే అమ్మ హాయ్ అంకుల్ హాయ్ అంటే సెయ్యి ఉపుతా సెయ్యి నించమనయ్యా ఏంది మీ వాడు ఏసీలో రానట్టుంది పోయి సెకండ్ క్లాస్ లో ఎత్తుకో దొరుకుతాడు బాయ్ అంకుల్ ఈ గాడిది కొడుకున్న పరువు తీస్తాడరా అసలు నేను వచ్చుంటానంటావా వస్తే దిగుతాడుగా తప్పకుండా ట్రైన్ వెళ్ళిపోతుంది ఎవరాడా మనకంటే నువ్వేనా నానా ఓరి నానా పోదు ఇదేంట్రా మళ్ళీ వెళ్ళిపోతాడు నువ్వు కోపంగా చూస్తుంటావు ఒరే కిట్టే ఇదేంట్రా కోటు దానికి కట్టాడు నూతులో మోటార్ సైకిల్ తొక్కోళ్ళకి అవతారం ఏంటి అంటే జనరల్ కంపార్ట్మెంట్ లో రాటమేంట్రా మరేం చేయను ఢిల్లీలో నువ్వు పంపినాడు హైదరాబాద్ టికెట్ తీమంటే అహ్మదాబాద్ కి తీసాడు అది ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఏసీ దొరకపోతే జనరల్ కంపార్ట్మెంట్ లో వచ్చా ఏంటన్నా టిక్కెట్ కొడతావు నా పరువు తీసుకు వాడిని ఇంటి దగ్గర రానిస్తావా నువ్వు రా మామూలు చదువు కదా ఎంబీఏ చదివింది ఏమన్నా వెంకటరాయుడు గారు మా అబ్బాయి అండి అమెరికా ఎంబీఏ పేరు కృష్ణమోహన్ మన పక్కూరు వెంకటరాయుడు గారు ఏమండి వెంకటరాయుడు గారు బాగున్నారా అవును ఈ ఏడాది మన పొలాల్లో 36 వేసారా మచ్చులు వేసారా లేకపోతే వరి కుదరదని చెరికేసారా సుబ్బారాయుడు గారు నిజంగానే మీ అబ్బాయి అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చాడా లేకపోతే బాపట్లలో అగ్రికల్చరల్ బిఎస్సీ చేసి వచ్చాడా పలకరింపు చూసి డౌట్ వచ్చిందిలే పద బావా మళ్ళీ కొడతావు హాయ్ అంకుల్ అని ఇంగ్లీష్ ఏడవచ్చుగా నేను మాట్లాడతా కానీ మన స్టాండర్డ్ గా ఆయన తోకగలగాలి కదా అబ్బా ఏడుసాల పదా పదా మనవడు మధ్యలో దిగేసాడు ఇడుగు వచ్చేస్తున్నాడు అన్నారు ఈ పాటికి తాత అంటూ పరిగెత్తుకుంటూ రావాలి కదా అని పిలవడానికి తమరేమన్నా పాతలా ప్రవర్తిస్తున్నారా వయసు ఏమో అక్కిరియన్ అంత తమరేసే డ్రెస్ ఏమో ఆయన మనవడు సుమంత్ అంత ఈ రికార్డింగ్ డాన్స్ పోతులకి ఏం తక్కువ లేదు అవును నీ పేరు సోమేశ్వరరావు అయితే ఊళ్ళో వాళ్ళందరితో సుమంతో అని పిలిపించుకుంటా ఉంటేంటి అవునండి కొంత పొడుగు ఎక్కువైందని శివరాకర్లు కట్ చేసి స్టైల్ గా సోమంత అని ఇట్టుకున్నాం ఆహా హృతిక్ రోషన్ పెట్టుకుపోయారా ముగ్గు బొట్లా ఉన్న తలకి నల్లగా రంగేసుకుని మా కిటికా టైట్ అయి వదిలేసిన బట్టలన్నీ మీరేసుకుని సుమంత్ అనగానే మీకున్న 70 వయసు తగ్గుద్దు అనుకున్నారా నాకు 70 ఏంటి మొన్న 40 వెళ్తేనే మిగతా 30 బ్యాంకులు దాచారా మీ కూతురికి 43 ఏళ్ళు పైగా ఊళ్ళో ఉన్న కుర్ర సన్నాసులతో ఏరా ఒరే అని క్లాస్మేట్ లో పిలిపించుకోవడం సిగ్గుండాలి మరి అందుకే ఈ దిక్కుమాల ఫోటో తీసి స్టోర్ రూమ్ లో పడాయమంటే దిష్టి బొమ్మలా ఇక్కడ పెట్టారు దీన్ని చూసినప్పుడల్లా ఇంట్లో వాళ్ళందరికీ ఇరిటేషన్స్ ఏమండో అల్లుడు గారు ఏదో పెళ్ళం పోయిన మగ విడో గాండాన్ని ఇక్కడ కూతురు దగ్గర పడి ఉన్నాం గానీ మాకేం కాతి లేక కాదు 100 ఎకరాలు ఉన్నాయి మాకు ఊళ్ళోని నాన్న నువ్వు కాస్త నోరు మూస్తావా అదిగు కిట్టయ్య వస్తున్నాడు అమ్మ బావున్నా ఎలా ఉన్నావు ఒరే కిట్టయ్య ఒరే సుమంత్ కిట్టిగా ఈడుతో కూడా ఏరా ఇక మీ బెటాలియన్ సరే సరే ఆడెప్పుడు వస్తాడని గాది కింద పందికొక్కులా కాచుక్కుతుంటారు
డాక్టర్ గణపతి ఆర్ఎంపి ఒక్క ఎంపి సంపాదన లేదు ఏనానా హాస్పిటల్ ముగిసావా అంటే మామయ్య పేషెంట్లు ఎవరు లేకపోతేను ఆ నువ్వెట్ట గొట్టం మెళ్ళేసుకుని గొట్టం గళ్ళగా గొంతులంబడి తిరుగుతుంటే వస్తారా పేషెంట్లు అదేమన్నా అపోలో ఆసుపత్రి అనుకున్నావా మీ నాన్న ఊరంతా అప్పులు చేసి మరీ కట్టించిన ఆసుపత్రి ఇక ఈడు నెంబర్ టూ గాడు దొంకోళ్ళు పట్టుకునే వాళ్ళకి మొహం పెట్టుకుని ఉచిత ఛాతీ ప్రదర్శన తరా మీ నాన్న కోళ్ళ ఫారం ఒకటి ఇచ్చి బాగుపడరా అంటే ఫారంలో ఉన్న కోళ్ళన్ని అమ్మేసి చతుర్ముఖ పారాయణమంటగా నీకు అలా చెప్పిన ఎదవాడు మోయా మీ నాన్న చెప్పాడు అంటే మోయా నేను కోళ్ళు అమ్మేసి ప్యాకెట్ అట్టలేదు ప్యాకెట్ అడిగ కోళ్ళు అమ్మేస్తాను తెరకాసు మాటలు మాట్లాడమంటే తాట దేస్తా యాదవని యాదవ నెంబర్ త్రీ నువ్వేడరా సొక్కా లోపలికేసి విజయ డైరీ ఎండీ లాగా పెద్ద బిల్డప్లు ఇస్తున్నావు పాల కేంద్రం పెట్టి 10 సంవత్సరాలు అయింది పైసా సంపాదన లేదు పైగా ఈ పోరం బోకేదలతో కలిసి కాలు తిరుగుడు తిరుగుతాం ఊరుకో మామయ్య మేము పోరం బోకేదలో తిరగడం ఏంటి పోరం బోకేదలో మళ్ళా తిరుగుతారు నర్మాయి ఫోర్త్ గారివి ఇక నీ గురించి చెప్పేది ఏముందిరా నీ బాబు తెచ్చాడు ఆస్తి నీ చేతికి వచ్చింది కింద ప్యాంటు మెళ్ళో రుమాలు ఆ మొఖం చూడు పెళ్ళిళ్ళలో పెట్ర మోసలేడు మోసేవాళ్ళగా అందరూ అందరే పని పాటలు దిక్కుమాలి ఎదవలో నువ్వేడ్రా గాలి పటాలు ఎగరేసి వాళ్ళకి సైకిల్ చేస్తున్నావు ఈ ఆడింగులు మనకన్నా ముందు వచ్చేసారా అరే సమ్మగా ఉందిరా ఏంట్రా కిట్టే చూస్తున్నా నువ్వు కూడా నెక్కలెస్ దూకే అమ్మో లేడీస్ నేను ఎప్పను పర్లేదు రావా మన సుబ్బారెడ్డి గారి అబ్బాయి కీట్గాడు అమెరికా నుంచి వచ్చాడు మీ పులిహోర మొఖాలు చూడలేక సిగ్గుపడుతున్నాయి చిన్నప్పటి నుండి నువ్వు మమ్మల్ని చూడలేదా మేము నిన్ను చూడలేదా ఈ రోజు కొత్తగా చూసుకునేదే ఉంది రోజు ఈ దిక్కుమల్లి బాడీని చూసే తట్టుకుంటున్నావు అందుకడ నిన్ను చూడటానికి చూసావట రాయవరం యంగ లేడీస్ వాళ్ళే అంత స్పీడ్ గా ఉంటే అమెరికా నుంచి వచ్చాడు నువ్వేట్రా సిగ్గుపడిపోతావు ఈజీయా నీ 15 రూపాయలు జిబ్లు తుస్సు అంట కదా అయితే నీకేంట్రా చిన్న డౌటే ఎంతకీ నువ్వు వాళ్ళకి నచ్చలేదా ఆలు నీకు నచ్చలేదా ఎలా నచ్చుతారా నేను ఊహలో బాలకృష్ణ ఉంటాడు వచ్చేవాళ్ళందరూ పెట్ట బ్రహ్మానందాలు అబ్బో ఇదో పెద్ద సౌందర్యం మరి బాలకృష్ణ వస్తాడు నీ పని చెప్తా ఉండరా సచిన్ ఉళ్ళారా ఇప్పుడు రండి బయటికి ఎలా వస్తారో గట్టు మీద రాకపోతే లోపల ఉండి తోముకుంటావా పొద్దున్నే లేవగానే కాలంలో స్నానం చేయడు మధ్యాహ్నం ప్యాకెట్ ఆడడం ఈవినింగ్ అయితే మందు కొట్టడం ఎంటర్టైన్మెంటే లేదు 2 రోజులకి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేసిందిరా అయితే పని చేద్దారా పొద్దున్నే మందు కొట్టి మధ్యాహ్నం ఈత కొట్టి రాత్రికి ప్యాకెట్ ఎలా ఉంది ఏదో జోకు లేకు లేకపోతే 10 నిమిషాలు ఏటించి ముంతలు అట్టుకుని కలరింగ్ వస్తారు కదా అది ఎంటర్టైన్మెంట్ మన ఊరు మాధ్య దృష్టి మనిషి ఎక్కడ చేస్తారు వాళ్ళ ముందు మన ఇంగ్లీష్ మాట్లాడుకోవాలి ఇంగ్లీష్లోనే లేకపోతే మనకి కమిషన్ అర్థమైపోతా ఏంటి లేటు మీకోసం ఎంతసేపు చేయడం చేసా పాలు పొద్దున్నే పితికేసాం నీళ్లు కలపటమే లేట్ అయ్యి ఏట అలా సొత్తున్నావు పట్టున్నాయి 5 లీటర్లు Shall I give details? నీ ఇంగ్లీష్ వచ్చా వచ్చు కానీ నీ అంత దరిద్రంగా కాదు మై నేమ్ ఇస్ సునీత ఐ కేమ్ టు మిస్టర్ జగన్నాథర్ హౌస్ ఫర్ ఎ మ్యారేజ్ ఓ ఐ సీ యువర్ నెగటివ్ ప్లేస్ మై నేటివ్ ప్లేస్ కాకినాడ కోకెనడ ఓ మై ఫాదర్ ఇస్ ఎస్పీ ఎస్పీ బలసుబ్రహ్మణ్యం పాటతీయగా నో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీరు ఇప్పటిదాకా అమ్మాయిలు మీద చేసిన కామెంట్స్ అన్ని విన్నాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి నీ పాల కేంద్రం ముంచేస్తాను జాగ్రత్త కేంద్రం క్లోజ్ గో 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 ఇదేనట్రా నువ్వు నాకు చూపిస్తాను ఎంటర్టైన్మెంట్ ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు వచ్చో మాది ఓల్డ్ బియ్యే కట్ట ఇలా కాదు బోర్ కొట్టేస్తుంది కొత్త బొమ్మ వచ్చింది అట సినిమాకి పోదాం పద ఏంట్రా మేనేజర్ కొలబడిచేస్తున్నారు సీటింగ్ చేస్తున్నాడండి సీటింగ్ ఎండి తెర మీద సినిమా చూపెడతానే గుడ్డ తెర మీద చూపెడతానండి అది గుడ్డ తెర్రా బొమ్మ ఎండి తెర అవుద్ది
అంతే కదండి మరి. ఒక్క ఆమె ఇంటికి పోరా.